గిన్ని సంబంధాలు చూసి ఒక్కడు కూడా దొరికిపోయలేదా నీనే రావని అది కూడా నీవే ఆలకు నచ్చితే నీకు నచ్చపాయ నీకు నచ్చితే ఆలకు నచ్చపాయ అందుకే బాగా చదువుకురా ఏమను పనికొరా అంటే నా మాట ఎనడిన్నవరా నువ్వు అంటే నేను చదువుకోకపోతే నాకు ఉద్యోగం వచ్చురానే ఉద్యోగం రాకపోతే నా పిల్లపిల్ల ఎట్లా చదువుకోనే ఇంత పెద్ద చదువు చదివి జాబ్ చేసుకునికి పెళ్లి కాకపాయ నీకన్నా చిన్నోడు అనికి పెళ్ళై పిల్లలు ఉంటే అనికి చదువురే శాస్త్రం లేదు తిరుడు తిరుగుడాడు వాననిక 10 ఎకరాల భూమిని ఆస్తి చూసి పిల్లని ఇచ్చిరే మనకు తాతల నాటి ఆస్తులు లేకపోయి ఏమీ లేకపోయి నియంగా బిడ్డ ఇయలరేపు గుణాన్ని చూసి ఎవరు పిల్లలు ఇస్తలేరు ఆస్తి అంతస్తు చూసే ఇస్తారు అమ్మ నా పిల్లని బంగారాక చూసుకుంటనే అది మన తెలుసు నాకు ఒక్క చెడ్డలాడు కూడా లేదు కానీ అది ఎవ్వరు చూడలేదు నియంగా బిడ్డ ఇయలరేపు గుణాన్ని చూసి ఎవరు పిల్లలు ఇస్తలేరు ఆస్తి అంతస్తు చూసే ఇస్తారు పిల్లలు మాయంట పిల్లుందని సూయిస్తురు ఉన్నోడచ్చినగా చేసేస్తా ఈ జన్మకునే కోడలు చూస్తాను కాటికి వినగానే అత్తదు అయితే రగని ఇక మలపురం కడ పిల్లుందట చూసేద్దాం మరి మల్ల పిల్ల చూస్తానే సరే పిల్లని చూస్తుంటే విరక్తి అంటుందమ్మా సరే పేదది మనం వేసుకురావాలా వేసుకురా ఫస్ట్ పెళ్లి చూపులు అయింది అయ్యో బాగా సిగ్గుపడబడ్డవి చదివింది ఎప్పటివరకు కూడా సిగ్గేనా అదేం లేదు పీజీ అయిపోయింది ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నా మరి జీతం ఎంత కటింగ్ లో 35000 నెలకు ఓహో ఆస్తిపాస్తులు ఏమైనా ఉన్నాయా భూమి జాగా ఎంత ఉందో మాకా ఇల్లు ఉన్నది ఎకరం భూమి ఉన్నది ఎనకటి ఆస్తులు ఏం లేవమ్మా అయ్యో అంతేనా అయ్యో ఇంద్రా ఏంది అట్లాంటివి నా కొడుకు ఎరిగిన కాడి నుంచే మంచి బతుకుతును మాకు తాతల నాటి ఆస్తి లేదు అందరూ మంచినే బతుకుతారు ఎవరు చెడు బతుకుతారు నాకు చదువు పని తప్ప ఏ చెడ్డ అలవాటు లేదు గవర్నమెంట్ జాబ్ కూడా ట్రై చేస్తున్నా అయ్యో ఇంకా ట్రై చేసి మీదనే ఉన్నావా వదినా అబ్బాయి మంచినే ఉన్నాడు కదా మంచి ఉంటే కాదు పిల్ల అన్న ఉండాలి మీ అమ్మాయి మా ఇంటికి వచ్చినాక కన్న బిడ్డలెక్క చూసుకుంటాం బాబు సరే గాని ఇంద్రా చాయ్ తీసుకురా చాయ్నా ఏమద్దులే గతికితే అతకదా అంటారు ఆ బాబు నియమే అద్దు ఏ ఆధారం లేని వాళ్ళకి ఎట్లిస్తాం మంచి కుటుంబం మంచి సంబంధం అన్నారు గిదేనా మంచి మా ఊళ్ళో మమ్మల్ని ఎవ్వరు ఏలేతే చూపించరు కావాలంటే మీరు వచ్చినాక తెలుసుకున్నా కానీ మీ చెల్లెని మాకు
మంచితనం అన్నమేడ కదా డబుల్ ఉంటాను ఉంటాయి ఎందుకు వదినా పాపం నాకు ఏం తక్కువ ఉద్యోగం చేసుకొని నా భార్యకి ఏ లోటు లేకుండా ఆదుకుంటా నేను కూడా ఆయనకు 20 ఎకరాలు ఉన్నదనే చేసుకున్నా ఉద్యోగం ఎన్నో ఉంటది అదే ఒక సర్కార్ జాబా मोना पन्े एकराल संबंध अतने इंका मेकिदा बुज्जि के प्रतिदी डबू तो मुड़पे अंटे पैसा तो चूसा बंधा बंधुत्ला वाल चूस तरह पिने विरक्ति पुड़े सर मन की पुटने पैसा कष्ट संपादे पैसा अब अर्थम కట్నం లేకున్నా చేసుకుంటాం అంటే అవో మాకేం తక్కు జాబ్ ఉన్నానికే ఇస్తాం ప్రైవేట్ జాబ్ ఉనికి ఏమన్న వాటి ఇదేం చిత్రవరా దేవుడా అందరికి గవర్నమెంట్ జాబ్ వస్తాది ప్రైవేట్ జీతం కచ్చేది పైసలు కదా అగుడితో బతకమా ఏమో బిడ్డ ఈ సంబంధాల సృష్టికి భయం అవుతది నాకు అది దస్సం అంటాను నాకు అర్థమైతలేదు గాని లేనొని పిల్లలు కూడా ఉన్నానికే ఇస్తే లేనొనికి పెళ్లి అద్దనట पुटवाड़ भूमि गंते सर बिड बाधपड़क एट अम्मा पुड़ते धनवंत लेकिन गरीब उठाले मन लख मध्य तरह उठद्मा पुटू सावे बतकले अर्दनो आश अ अल्लू इतना बिड फोन अतंप देवड़ नी के नीक कावे दृष्ट उन्नारा अंटेर ఏ ఊరు పిల్లరా ఎవల బిడ్డని గమ్మేడన పక్కన తాడువై గప్పలవిన కోరే బిడ్డనే అలా చిన్నపు జారా సూచనవరమ్మ అల్లి ఇప్పుడు పెళ్లి చేయానగారా నిజమే అత్త ఇప్పుడు ఏరేట 15 లకట నేను అడిగిన పిల్లనే రామే అవునా కావచ్చు బావా నా పెళ్ళికి ఫంక్షన్ హాల్ టార్సో మాట్లాడుతాను అత్తనా अवर तिरपति मावन के बाबा
మా అందరికన్నా పెద్దాడు. బావకు పెళ్లి కాకపోయినా బావాల చేతి మీదుగా ఎన్నో పెళ్లి చేసిండు. బావా నా పెళ్ళడు నువ్వయ్యా. నిజమేరా నిజమే, అన్నీ నేనే మాట్లాడుతుంది. బావా అత్త నువ్వ ఎంత అవే అమ్మ ఆస్తుంటే ఆడు మొగోడా ఆడిదా పిచ్చోడా మంచోడని చూడాలని జనం. నా ముంగటాడు బచ్చ పోరడు హానికి కావట్టే. నేను మొసలి ముదురని బుదురావాడికి నాకైతే అయితే లేదు. అరే నానా నువ్వు ఎంత ముదిరినా నా కొడుకు వేరా. సరేతి చాది ఎంత తాయిపో. అయినా నా రాతకి ఏం చేద్దాం, ఇంటి పెళ్లి చేసుకుని ఏం చేస్తారో ఏమో చూద్దాం. అరే నాకట నువ్వేనయ్యవరా. నా మనసు రోజు గాలిపోతుంది. అమ్మా ఒక్కొక్కరు పెళ్లి కాక ఆత్మహత్య చేసుకుంటే పిచ్చోళ్ళు అనుకున్నా, కానీ నాకు అప్పుడప్పుడు అట్లే అనిపిస్తుంది అమ్మా. అరే నానా గత పెద్ద పెద్ద మాట్లాడరా, నీ పెళ్లి నేను చేస్తారా? అమ్మా ఒక్కొక్కరు అనే మాటలకు అసలు మొగోని ఎందుకు ఉంటుందో అనిపిస్తుంది. అరే నానా ఇప్పుడు ఒకేలాగా ఉండదురా, ఒక్కప్పుడు చామే మోడీ ఇప్పుడు ప్రధానమంత్రిరా. ఎవ్వళ్ళన్నా భర్త చచ్చిన వాళ్ళను ఏం లేని అనాథాలను చేసుకున్నావంటే వీనికి ఎవ్వడి పిల్లని యొక్క గాలం చేసుకున్నా నవ్వుల పాలు చేస్తారమ్మా. ఇంకెట్లా చచ్చుడే. అరే నానా అయ్యగారికి చెప్పిందా ఇంకొక సంబంధం చూడాలి, ఈ సంబంధం ఖచ్చితంగా దూరింపు అయిద్దిరా. నా మాట నమ్ము, ఒకసారి అయ్యగారి దగ్గరికి పోయి రాపో. నువ్వు ఇంకే అయ్యగారి దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేదు, ఏ అమ్మాయిని చూడాల్సిన అవసరం లేదు, నేను నిన్ను పెళ్లి చేసుకుంటా. ఏంది నువ్వు అనేది, మీ వాళ్ళు అద్దనే కదా. ఆ రోజు నీ వాళ్ళు మావనికి ఇయ్యమనే కదా. స్వప్న వదిన మీ అన్నయ్య యొక్క కొత్త సంబంధం తీసుకొచ్చిండు. వాళ్ళకి 1 కోటి రూపాయల ఇల్లు ఉందట, 20 ఎకరాల భూమి ఉంది, 2 కార్లు కూడా ఉన్నాయట. అబ్బాయి ఏం చెప్తాడట వదిన? అబ్బాయి ఏం చెప్పడం, మస్తు ఆస్తున్నది. అయినా ఏం చెప్తామని అడగలే. మేము ఎంత ఆస్తున్నా కష్టపడనని చేసుకొని ఏం లాభం వదిన? సరే గాని మందు గిట్ల ఏమన్నా తాగుతాడు అట్నా? ఉన్నళ్ళు అప్పుడప్పుడు తాగుతారు. అయితే ఏమైతుంది ఆయనకు తాగి తాగి ఏమన్నా అయితే ఆయన ఆస్తి నేనేం చేసుకోవాలి వదిన? ఇప్పుడు ఏమంటావు, వాళ్ళని రమ్మన్నాను వద్దనన్న? వద్దు, నేను మొన్న వచ్చిన అశోక్నే పెళ్లి చేసుకుంటా, ఆయనకు బతుకు మీద క్లారిటీ ఉంది. వాళ్ళకి ఏముందమ్మా, ఆయన చేసుకుంటే నువ్వు మంచిగా బతకలేవు. మీరు ఆయన ఆస్తిని చూసారు వదిన, కానీ నేను అశోక్ మనసును చూసిన. ఈ రోజు తనకు చిన్న విత్తనం, ఏదో ఒక రోజు మొలకెత్తి పెద్ద వృక్షం అవుతాడు, ఆ నమ్మకం నాకుంది. అవునన్నయ్య, ఆయన చూస్తాంటే నాన్నలాగా చూసుకునే నువ్వు కనబడుతున్నావు. ఒక్కసారి ఆలోచించు, మనకి ఈరోజు డబ్బుంది కాబట్టి నన్ను డబ్బున్న వాళ్ళకి ఇవ్వాలనుకున్నావు, అదే డబ్బు లేకపోయేదింటే గదే పేదోళ్ళకి ఇచ్చటమే కదా అన్నయ్య. డాడీ నాకు పెళ్లి కావాలంటే మనకి ఎన్ని కోట్లు ఉండాలి? 1 కోటి ఎకరాలు లేకపోతే నాకు పెళ్లి కాదు డాడీ. చూసిన వాళ్ళ చిన్న పిల్లాడైనా వాడికి కూడా అర్థమైంది,
అశోక్ నేను చదువుకున్న వాళ్ళం, కలిసి పనిచేసుకొని మంచిగా బతుకుతాం, పది మందిని బతికిస్తాం. నువ్వు నీ మంచితనం నచ్చి నేను నిన్నే పెళ్లి చేసుకుంటానని మా అన్నయ్య వాళ్ళతో చెప్పు వచ్చేసిన. అవునండి, మా చెల్లె మా కళ్ళు తెరిపించింది. పెళ్లి కావాల్సింది అందము ఆస్తి కాదు, నమ్మకము గుణం అని తెలుసుకున్నాము. నన్ను క్షమించండి, ఇద్దరు పెళ్లి మేం చేస్తాం. మనన్న మనం క్షమపాని ఎందుకు, నాకైతే సంతోషంగా ఉన్నది. పెళ్లికి కావాల్సింది ఆస్తులు కాదు, అబ్బాయి గుణవంతుడా పనుడా కాదా అని. ఇవాళ ఆస్తిని చూసి ఇస్తాం, కానీ రేపతడు ఏదైనా వ్యసనానికి అలవాటైతే ఏ డబ్బు ఏ ఆస్తి ఏం చేయలేదు. కాలం మన చేతులు ఉండదు కాబట్టి పని మీద పట్టుదల ఉన్న ఏ అబ్బాయి అయినా పెళ్ళికి అర్హుడే. మీ మాపల్లె సందడి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మాపల్లె సందడి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్క పొంట ఒక గంట ఉంటుంది, దాన్ని గట్టి కొట్టుర్రి, మర్చిపోకుర్రి, కొట్టుర్రి.